Telangana ఎన్నికల బరిలో దిగుతున్న జనసేనకు కొత్త సమస్య వచ్చిపడింది. ఊహించని ఆ సమస్యతో నాయకులు తలలు పట్టుకున్నారు. తప్పక గెలుస్తామని ధీమాగా ఉన్న ఓ స్థానంలో గెలుపు అవకాశాలు గండిపడే ఛాన్స్ ఉండడంతో ఏం చేయాలి అనే విషయంలో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. Telangana Assembly ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేనకు కొత్త సమస్య వచ్చింది. జాతీయ జనసేన పేరుతో మరో పార్టీ బరిలోకి నిలిచింది. ఈ విషయం ప్రస్తుతం జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది. జాతీయ జనసేన పార్టీ గుర్తు సైతం జనసేన గాజు గ్లాసును పోలి ఉండడం ఆ పార్టీ నాయకులను కలవరపెడుతోంది. జనసేన గుర్తు గాజు గ్లాసును పోలిన బకెట్ గుర్తుతో జాతీయ జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగుతుంది. పేరు గుర్తు దాదాపు ఒకే రకంగా ఉండడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. జాతీయ జనసేన కేవలం కూకట్పల్లి స్థానంలో మాత్రమే అయితే పోటీ చేస్తోంది. ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో ఈ స్థానంపై జనసేన ఆశలు పెట్టుకుంది. జాతీయ జనసేన రూపంలో జనసేనకు షాక్ తగిలినట్లయింది. కాగా జాతీయ జనసేన పోటీ వెనుక బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఉన్నాయని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ఇక పొత్తులో భాగంగా బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అసూరావుపేట స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.